అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవే విషయం ఏంటి అంటే ఈరోజు తొలి ఏకాదశి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి పూజని మీ అందరు కూడా చాలా చక్కగా చేసుకుని ఉంటారు నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఏమైనా పూజా పిచ్చి తీసినట్లయితే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను స్క్రీన్ మీద ఇస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పల్లవి అక్క ఇలాగే మీరు యూట్యూబ్లో ఏదైతే స్క్రీన్ మీద ఇమేజ్ కనిపిస్తూ ఉంటుందో బ్లూ కలర్ శారీతో ఆ ఇమేజ్తోనే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఇదేనండి ఇక ఈ చిన్న బ్లాగ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది సంవత్సరం మొత్తంలో ఏ రోజు పెట్టినా గోరింటాకు పండుతుంది కానీ ఆషాఢంలో పెట్టినప్పుడు గోరింటాకు మరింత ఎక్కువగా పండుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి చిన్న చొక్కైన గోరింటాకు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు కదండి చూడండి ఆషాడ మాత్రం గోరింటాకు అయితే పెట్టుకున్నాను మా పెరట్లో పూసినటువంటి గోరింటాక అండి ఇది ఇందులో మజ్జిగ కానీ లేదంటే ఇంకా ఇతర ఇతర పండడానికి ఏం కలపాల్సిన అవసరం లేదు కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ వేసేసి పెట్టుకుంటే ఒక గంట సేపటికి ఇంత చక్కగా పండుతుంది మీరు కూడా ఆషాఢంలో గోరింటాక్ పెట్టుకున్నారా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి సరదాగా పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అన్నీ ఒకసారి సిద్ధం చేసుకుని పూజా మందిరం దగ్గర తీసుకెళ్ళి అప్పుడు పూజ మొదలు పెడుతూ ఉంటాను అంటే ఈరోజు తొలి ఏకాదశి కదా పైన దీపం పెట్టాలి చక్కగా గంధం ఇంకా కుంకుమొట్లతో అలంకరణ చేయడం పిండి దీపాలను చేయటం ఈరోజు స్వామి అమ్మవార్లకు నీటితో అభిషేకం చేసి ఒకసారి పొడి బట్టతో తుడిచి గంధం ఇంకా కుంకుమొట్లతో అలంకరణ చేసి ఒక ప్లేట్లో ఆకుల పైన ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి నేను ముందుగానే తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలని వీడియో షేర్ చేస్తున్నాను కదా అందులో పిండి దీపాలు చేసినప్పుడు చాలామంది అడిగారు అక్క పిండి దీపాలు చాలా బాగున్నాయి చాలా చక్కగా చేశారు ఎక్కడ పగులు లేకుండా ఎంత అందంగా ఉన్నాయో పిండి దీపాలని అడిగారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ముందుగానే పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను పిండిలో కొద్దిగా బెల్లం వేసి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు పిండి నాన్న ఇవ్వాలండి అంతేనండి రహస్యం ఇందులో ఏ చిట్కాలు ఏ రహస్యాలు ఏమీ లేవు నానబెట్టినట్లయితే పిండి మాత్రం ఎక్కడ పగులు లేకుండా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను అంటే శంకుచక్ర దీపాలలో చక్కగా నూనె వేసి ఒత్తులతో ఇక అలాగే పిండి దీపాలను శంకు చక్రం నామం ఉన్నటువంటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెండిది అది కూడా పెట్టుకున్నాను పూజలో స్వామి అమ్మవార్లని పెరట్లో పూచిన పూలతో అలంకరణ చేశాను भगवते वासुदेवाय ॐ नमो 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 नारायणाय नमः हरिः ॐ నేను రెండు మూడు రోజులు ముందే పేల తయారు చేసుకుంటానండి ఎందుకంటే అప్పటికప్పుడు త్వర త్వరగా చేసే కన్నా హడావిడి లేకుండా నేను ముందుగానే పేల తయారు చేసుకుంటూ ఉంటాను ఇదిగోని ముందుగానే తయారు చేసి పెట్టుకునేటువంటి పేల పిండి స్వామివారికి ఎంతో ఇష్టమైన విష్ణు సహస్రనామాన్ని చదువుకొని ఇక పేలాలపిండిని కూడా సమర్పించడం కోసం ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను విష్ణు సహస్రనామం చదువుకుంటూ కొన్ని తులసి దళాలు అయితే స్వామివారి ముందు ఉంచాను స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు మాలను కూడా అలంకరణ చేశాను దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించాను నాకున్నటువంటి చిన్న మందిరంలోనే ఉన్నంతలోనే కళగా నిండుగా స్వామివారికి అలంకరణ చేసుకున్నాను మా ఈ చిన్న మందిరము అందులో నేను తొలి ఏకాదశి చేసుకున్నట్టు పూజ మీ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చిందా నచ్చినట్లయితే మాత్రం పూజా విధానాన్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది అడుగుతున్నారు ఇంట్లో ముందు పూజ చేయాలా తులసిమవారి వద్ద ముందు పూజ చేయాలా అని ఇంట్లో పూజ చేసిన తర్వాతే తులసిమవారి వద్ద పూజ చేయాలండి కాబట్టి దీపం ఇంట్లో పెట్టుకున్న తర్వాత తులసిమవారి వద్ద దీపం పెట్టుకోండి ఆ తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవటం గోవిందనామాలు చదువుకోవటం ఇలా చేయవచ్చు నిత్య పూజ చేసిన వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసిన తర్వాతే తులసిమవారి వద్ద దీపారాధన చేయాలి ఇంట్లో ఇంకా పూజ అనంతరము తులసిమ్మ వారితో నమస్కారం చేసుకుని తులసిమవారి వద్ద పూజను మీరు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది రాయి గ్లాస్ ఏంటి అనుకుంటున్నారా తొలి ఏకాదశి రోజున తులసమ్మవారికి వారికి నీరుని పొయ్యవచ్చా లేదని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి అందులోదేనండి భాగంలో నేను కూడా వారికి అయితే నీరుని పొయ్యలేదు రాయి గ్లాసు నీళ్లు పోసి పక్కన పెట్టాను ఎందుకు అంటే అమ్మవారు కూడా స్వామివారి కోసం ఈరోజు ఉపవాసం ఉంటారండి అందుకని ఇంట్లో పూజా అనంతరం గుడికైతే వెళ్ళాము శివాలయము విష్ణువాలయము మాకు కలిసే ఉంటుంది కదా కాబట్టి ఇద్దరు కూడా దర్శనం చేసుకున్నాను ఈ తొలి ఏకాదశి రోజున గుడిలో పూజ అనంతరం ఇంటికి వెళ్ళేసరికి మా పాప అయితే ఏడుస్తుంది చేతిలో పట్టుకుని నుంచొని ఉందండి ఏంటమ్మా అని అడిగితే ఇలా చేతిలో పెట్ట కనిపిస్తుంది ఆ సందులో ఇలా పెట్ట చనిపోయిందమ్మా అని చెప్పి ఇలా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుందండి ఏం చేస్తావమ్మా కాలానుగుణంగా ప్రతి ఒక్క జంతువు కానీ మనుషులు కానీ ఇలా ఒక ఏదో ఒక రోజున ఇలా జరగవలసిందే కాబట్టి బాధపడకని చెప్పానండి అయితే మేము కూడా కొద్దిగా నీళ్ళు పట్టించడం గాలి పోతడం ఇవన్నీ కూడా చేశాం కానీ అప్పటికే ప్రాణం పోయింది కానీ పెట్ట మాత్రం కొద్దిగా వేడిగానే ఉంది అంటే శరీరము వేడిగా ఉందనమాట సరే ఏం చేస్తాం ఇంకా అని చెప్పి కాసేపు అలా కొద్దిగా బాధపడిన తర్వాత కానీ మా పాపకి ఎక్కడో డౌట్ అండి బతికే ఉంటదేమో కాసేపు స్పృహ తప్పిందేమో ఏదైనా గోడను కొట్టుకుందేమో అని చెప్పి కాసేపు లాలించి బొజ్జగించి నిమ్మేది ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టకుండా చూసింది తనకు కూడా ఇంకా డౌట్ వచ్చిందనమాట లేదు ఇంకే ఇది వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి అని ఆలోచించుకొని ఇంటి పెరట్లోనే ఈ విధంగా మట్టి తీసి అందులో పెట్టి మళ్ళీ క్లోజ్ అనమాట ఈ తొలి ఏకాదశి రోజునే ఈ పెట్ట కూడా ఇలా ప్రాణం పోవడం కూడా బాధ అనిపించిందండి సర్లే ఇంకా మా అమ్మాయి చెప్తుంది అనమాట నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ఆ స్వామివారి దగ్గర నువ్వు ఉండాలి ఆయన ఒక సేవలో నువ్వు పాల్గొనాలి అని చెప్పి రెండు మాటలు అవే చెప్తుందనమాట తనకి చెప్పిన తర్వాత ఇంకప్పుడు మట్టి వేసేసి ఒక పువ్వు పెట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్తుంది మా పాపకి పక్షులైనా లేదంటే కుక్కలైనా చాలా ఇష్టం అండి ఇక ఇలా ఈ విధంగా తొలి ఏకాదశి రోజున పూజ అయితే చాలా బాగా జరిగింది కానీ ఇటువంటి ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రం కొద్దిగా మనసు బాధ అనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో మీ అందరూ నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు